రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతూ రిజర్వేషన్స్ ఏ విధంగా పొడిగించబడ్డాయి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. రిజర్వేషన్స్ 10 ఇయర్స్ వరకు అని చెప్తున్నాం. అంటే 1950లో అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగం 10 సంవత్సరాల వరకు 10 ఇయర్స్ వరకు అమల్లో ఉంటుంది. అంటే 1960 వరకు అమల్లో ఉంటుందని దాని యొక్క అర్థం. మరి 1960 వరకు ఎందుకు పెట్టారనేది నిన్న మనం డిస్కస్ చేశాం. ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓసీలతో సమానంగా లేదా సమాజంలో అందరూ సమానంగా చూడబడాలి అనే ఉద్దేశంతో 10 సంవత్సరాల వరకు ఇచ్చారు. ఈ 10 సంవత్సరాలలో ఈ రిజర్వేషన్స్ని యూజ్ చేసుకొని ఉపయోగించుకొని అందరూ సమాజంలో సమానత్వం అనేది ఉంటుంది, సమసమాజం అనేది ఏర్పడుతుంది, ఈక్వల్ సొసైటీ అనేది ఏర్పడుతుంది అనేది అంబేద్కర్ గారి కాన్సెప్ట్ అన్నమాట. రైట్? మరి ఎందుకు పెంచుతూ వచ్చారు అంటే మనం నిన్న డిస్కస్ చేశాం, కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మాత్రమే పెంచుకుంటూ వచ్చారని చెప్పుకున్నాం. సరే, అది ఏ విధంగా పెంచారో ఒకసారి చూద్దాం. 1960లో సరే పెంచడానికి రీజన్స్ చూద్దాం. ఫస్ట్ రీజన్స్ ఫర్ ఇంక్రీజింగ్ రిజర్వేషన్ టైం. రీజన్స్ అంతా చూసినట్టయితే మనకి ఎస్సీ ఎస్టీల జనాభా, ఎస్సీ ఎస్టీల జనాభా లైక్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. రైట్? అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మనకి ఓటు హక్కు అనేది ఉంది. ఓట్ రైట్ టు ఓట్ అంటాం దీన్ని. రైట్ టు ఓట్ అనేది ఉంది, ఓటు హక్కు. 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి, 21 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్కరికి రాజకీయ హక్కు కల్పించడం జరిగింది. దాన్నే మనం ఓటు హక్కు అంటున్నాం, పొలిటికల్ రైట్, ఓటు హక్కు. 21 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి అని చెప్పేసి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయడం జరిగింది. సరే, ఈ రోజు కనుక చూసినట్టయితే 18 సంవత్సరాలకి దాన్ని కుదించబడింది. 18 సంవత్సరాలకి తగ్గించింది ఎవరంటే 21 to 18 ఇయర్స్కి తగ్గించిన వ్యక్తి వచ్చేసి మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రాజీవ్ గాంధీ గారు దీన్ని 18 సంవత్సరాలకి 61 అమెండ్మెంట్ ద్వారా, 61వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఓటు హక్కుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి మార్చడం జరిగింది. అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు అనేది ప్రజెంట్ ఉంది. సరే, మరి ఎస్సీ ఎస్టీలో ఓట్లు కూడా కావాలి కదా. అంటే ప్రతి ఒక్కరికి సార్వత్రిక ఎన్నికలు అంటాం, జనరల్ ఎలక్షన్స్. ఈ జనరల్ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరికి 18 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు కదా. ఆ ఓటు హక్కులో భాగంగానే వీళ్ళ ఓట్లు కూడా కావాలి కాబట్టి, ఓకే, ఎస్సీ ఎస్టీలో ఓట్లు కూడా కావాలి కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ పోతున్నారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్ ఎక్స్టెండ్ చేయడానికి రీజన్స్ ఇది అనమాట. రైట్? వాళ్ళు అడుగుతారు ఏమని, ఓట్లకు పోయినప్పుడు మన పొలిటీషియన్స్ గురించి మనకు తెలిసిందే, ఓట్లకు వెళ్ళినప్పుడు, ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు మీరు ఏ పని చేసినా వాళ్ళు చేస్తూ ఉంటారు, రెండు చేతులెత్తి మొక్కుతూ ఉంటారు. మీరు ఒకవేళ ఐరన్ మ్యాన్ అయితే మీరు ఐరన్ చేసేది వాళ్ళు కూడా తీసుకొని చేస్తూ ఉంటారు. మీరు పూరి బండి అయితే మీరు పూరీ లేస్తే వాళ్ళు పూరీ లేస్తూ ఉంటారు. ఇక్కడ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క గెలవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. లాజిక్లు, మ్యాజిక్లు, చిమ్మిక్లు అన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. రైట్? సో వీళ్ళు, సో మాకేంటి, మేము మీకు ఓటేస్తే మాకేంటి అని అడిగితే వాళ్ళకి అప్పుడు మీకు రిజర్వేషన్స్ కంటిన్యూ చేస్తామని, ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్స్ కంటిన్యూ చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది పొలిటీషియన్స్. సో దాంట్లో భాగంగా 1960 వరకు కదా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉండాల్సింది. 1960లో 10 ఇయర్స్ పెంచారు, 10 ఇయర్స్ పెంచారు. అంటే 10 ఇయర్స్ అంటే ఎప్పటి వరకు అవుతుంది, 1970 వరకు, 1970 వరకు. ఓకే, 8th అమెండ్మెంట్ చేసి, 8th అమెండ్మెంట్, 8వ రాజ్యాంగ సవరణ చేసి దీన్ని ఏం చేశారంటే 1970 వరకు పెంచడం జరిగింది. 1970 వరకు సేమ్, మళ్ళీ ఆఫ్టర్ 10 ఇయర్స్, మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత అంటే 1970లో మళ్ళీ 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు. ఓకే, మళ్ళీ 10 సంవత్సరాలు, మేము ఇంత మాకెంత అని వాళ్ళు అడగటం, వీళ్ళు రిజర్వేషన్స్ కంటిన్యూ చేయటం. 1980 వరకు పెంచారు, 1980 వరకు. ఇది 23rd అమెండ్మెంట్ ద్వారా, 23వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 1980 వరకు రిజర్వేషన్స్ పెంచడం జరిగింది. రైట్? మళ్ళీ 1980లో 1980లో సేమ్ సిచ్యువేషన్, 10 ఇయర్స్ వరకు 1980లో
సేమ్ సిచ్యువేషన్. ఎప్పటి వరకు పెంచారు? 1990 వరకు. ఎంత అంటే 45th అమెండ్మెంట్ ద్వారా, 45వ రాజ్యాంగ సవరణ ద్వారా 1990 వరకు రిజర్వేషన్స్ అనేటివి పెంచడం జరిగింది. రైట్, మళ్ళీ 1990లో కూడా, 1990లో ఏం జరిగిందంటే అప్పటికి మన జనాభా ఎక్కువైపోతుందని, ఓకే, మన ఇండియన్స్, మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక స్లోగన్ తీసుకొచ్చింది, ఒక్కరు హద్దు ఇద్దరు ముద్దు, ఒకసారి ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాంలో భాగంగా మన వాళ్ళు, అంటే ఈ మెడికల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లో భాగంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చెప్పాలి, ఓకే మేము ఆ ఇళ్ళకి వెళ్ళాలా అనే కాన్సెప్ట్ తోటి పాపం వాళ్ళకి చాలామందికి అవేర్నెస్ కల్పించలేదు వాళ్ళు, అలాగే వాళ్ళ యొక్క జనాభాను పెంచుకుంటూ పోయారు. 1990లో కూడా ఏం జరిగిందంటే 1990లో మళ్ళీ 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు. ఇది 2000 వరకు, 2000 వరకు ఉండేది. ఇది 62nd అమెండ్మెంట్ ద్వారా, 62వ రాజ్యాంగ సవరణ ద్వారా, 62వ రాజ్యాంగ సవరణ ద్వారా వీళ్ళు 2000 వరకు పెంచడం జరిగింది, 2000 వరకు. ఓకే, సో 62nd తర్వాత మళ్ళీ 2000లో ఏం చేస్తారు, సేమ్ 2000 సంవత్సరంలో కూడా మళ్ళీ 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది, మళ్ళీ 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది 2010 వరకు పెంచారు, ఇది 2010 వరకు పెంచడం జరిగింది 79th అమెండ్మెంట్ ద్వారా, 79th అమెండ్మెంట్ ద్వారా. ఓకే, 79th అమెండ్మెంట్ ద్వారా 2010 వరకు పెంచడం జరిగింది. ఓకే, 2010లో కూడా సేమ్, మళ్ళీ 2010లో కూడా మళ్ళీ 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు. ఓకే, 2010లో 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసినప్పుడు, రైట్, 2020 వరకు, ఇది 95th అమెండ్మెంట్ ద్వారా, ఇంత 95వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది చేయటం జరిగింది. 95th అమెండ్మెంట్ ద్వారా, 95th అమెండ్మెంట్ ద్వారా 2020 వరకు కొనసాగించడం జరిగింది. మళ్ళీ 2020లో ఏం చేశారంటే మళ్ళీ ఒక 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు అంటే 2030 వరకు అని అర్థం, 2030 వరకు. ఓకే, ఇది 104 అమెండ్మెంట్ ద్వారా, 104 అమెండ్మెంట్ ద్వారా మనకి రిజర్వేషన్స్ అనేది ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలకి గుర్తుపెట్టుకోవాలి, ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ అనేది 2030 వరకు వర్తిస్తాయి. ఎందుకంటే రాజ్యాంగం కేవలం 10 సంవత్సరాల వరకు రిజర్వేషన్స్ ఉంటాయి, తర్వాత అందరూ సమానమే అని చెప్పారు. కానీ 60లో ఏం చేశారు, 60లో అంటే ఎవరు, నెహ్రూ ప్రభుత్వం, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నెహ్రూ 60లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు, నెహ్రూ. నెహ్రూ ప్రభుత్వం 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసి 1970 వరకు ఎక్స్టెండ్ చేసింది 8th అమెండ్మెంట్ ద్వారా. 1970లో ఇందిరాగాంధీ, ఓకే, 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసి 1980 వరకు ఎక్స్టెండ్ చేసింది, అంటే 23rd అమెండ్మెంట్ ద్వారా 1980 వరకు రాజ్యాంగాన్ని పొడిగించడం జరిగింది, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ని పొడిగించడం జరిగింది 1980లో. సేమ్ ఇందిరాగాంధీ, ఓకే, 45th అమెండ్మెంట్ చేసి 1990 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది, మళ్ళీ 10 ఇయర్స్. 1990లో 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసి, 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసి 2000 వరకు పెంచడం జరిగింది 62nd అమెండ్మెంట్ ద్వారా. అట్లాగే 2000లో మళ్ళీ 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసి 79th అమెండ్మెంట్ ద్వారా, 79వ రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ 10 సంవత్సరాలు 2010 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 2010లో 10 ఇయర్స్ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు, 2020 వరకు పొడిగించారు 95th అమెండ్మెంట్ ద్వారా. రైట్, ప్రజెంట్ మొన్న రీసెంట్గా, ఓకే, మోడీ ప్రభుత్వం 2020లో 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసింది అప్ టు 2030 వరకు 104వ సవరణ ద్వారా. రైట్, మరి ఎందుకు ఎక్స్టెండ్ చేస్తూ పోయారనే విషయం చూసాం. ఓకే, ఎందుకు ఎక్స్టెండ్ చేస్తూ పోయారనే విషయాన్ని చూసాం. రైట్, నెక్స్ట్ వీడియోలో మనం రిజర్వేషన్స్ ఏ విధంగా వర్తిస్తున్నాయి, రిజర్వేషన్స్ అనేది ఏ విధంగా వర్తిస్తున్నాయి, ఎస్సీలకు ఏ విధంగా వర్తిస్తుంది, ఎస్టీలకు వర్తిస్తుంది, బీసీలకు ఏ విధంగా, అట్లాగే ఓసీలకు ఏ విధంగా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.